హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఏం సార్ డింపుల్ హయాతికి గుడ్ అంట ఏంటి? యాక్చువల్గా రామబాణం ప్రమోషన్స్లో భాగంగా ఆమె పాల్గొంటే ఒక అభిమాని అడిగాడు అనమాట, మేడం నేను నీకు గుడి కట్టాలనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తారా అని. ఈమె కూడా సరే నేను పర్మిషన్ ఇస్తాను, కాకపోతే ఆ గుడి నువ్వు విగ్రహముని బంగారంతో కట్టాలి అనింది. సో అక్కడ ఉన్న ఫ్యాన్స్ తానుగానే చెప్పుకోవడం ఇదే సరదాగా జరిగింది. సరదాగా, ఓకే. సో దాన్ని అక్కడ ఫ్యాన్స్ కూడా అందరు బాగా ఎంజాయ్ చేశారు. ఇది యాక్చువల్గా ఓవరాల్గా జరిగిన తతంగం. సో ఇక్కడ నుంచి ఏంటంటే డింపుల్ హైతకి కూడా గుడి, డింపుల్ హైతకి గుడి అని చెప్పి బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే నిన్నగాక మొన్నే బాపట్లలో ఆ పిల్లోడు సమంతకి గుడి కట్టాడు, అది బాగా వైరల్ అయింది. అది కూడా ఇంతే గోల్డ్ కలర్లో ఉంటుంది, గోల్డ్ విగ్రహం కాదు. అండ్ ఈ రకంగా చాలామంది అభిమానులకి చాలామంది ఇంతకుముందు గుడ్లు కట్టారు, మనం కూడా మాట్లాడుకున్నాం. అంటే అభిమానాన్ని తెలుపుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు అలా గుడ్లు కడతారు. అండ్ చాలా రేర్గా కొంతమందికి మాత్రమే ఉంటాయి. తమిళనాడులో ఎందుకు గుడ్లు కట్టేవాళ్ళు అంటే వాళ్ళకి బొద్దుగా ఉంటే ఇష్టం అనమాట హీరోయిన్స్. అందుకని చెప్పేసి ఫస్ట్ ఖుష్బు వచ్చింది, ఖుష్బు గుడి కట్టారు ఎప్పట్లోనో. తర్వాత ఆవిడేదో ప్రెస్ మీట్లోనో ఏదో సంథింగ్ ఏదో అనుకోని కామెంట్స్ చేసినందుకు ఎవరైతే గుడి కట్టారో వాళ్ళే ఇలా గుడి కూల్ చేశారు. నెక్స్ట్ ఆ తర్వాత నమితకి బొద్దుగా ఉంది కదా, నమితకి గుడి కట్టారు, అది బాగానే ఉంది పర్వాలా. ఆ తర్వాత మళ్ళీ మన దేశముద్రు హన్సికకి గుడి కట్టారు, ఓకే అది కూడా ఫైన్, నాట్ బ్యాడ్. తర్వాత మొన్నటికి మొన్న నిధి అగర్వాల్ కూడా గుడి కట్టారు. నిధి అగర్వాల్ ఈ పిల్ల గుడి ఏంటో అనుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ అలాగే పూరి జగన్నాథ్కి ఉంది. అండ్ కరోనా టైంలో చాలా సేవలు చేసినందుకు సోను సూద్కి, ఆయన కట్టడంలో నాకు ఏమనిపించలేదు. ఎందుకంటే సోను సూద్ అంటే చాలా మందికి చాలా రకాలుగా సేవ చేశాడు, మనము చూసాము కరోనా టైంలో. రియల్ హీరో కాబట్టి ఆయన తనకి గుడి కట్టడంలో ఎలాంటి ఇది లేదు, మంచిగానే జరిగింది ఆ వ్యవహారం. ఈవెన్ ఐ అప్రిషియేట్ దట్. సో అదొకటి. అండ్ అలాగే అమితాబ్ బచ్చన్కి గుడి ఉంది, అఫ్ కోర్స్ సీనియర్ హీరో కట్టారు. రజనీకాంత్కి ఉంది, సీనియర్ హీరో కట్టారు. ఇట్లా ఒక రకంగా మాట్లాడుకుంటే రీసెంట్ డేస్లో సమంతకి కూడా గుడి ఉంది అని తెలిసేసరికి అందరూ బాగా ఆతృతగా ఎదురు చూశారు. ఆ పిల్లోడు కూడా ఆయనకుండే చిన్న ఇల్లు అనమాట, చిన్న ఇంట్లో ఓ 100 SFT స్పేస్లో వాడు ఉండడానికే, తలదాచుకోవడానికే ఇంత ఇంత ఉంది ఇల్లు. ఆ ఇంట్లో ఇంకింత భాగం తీసుకెళ్ళి అందులో సమంత గుడి కట్టి గోల్డ్ విగ్రహం కలర్లో అట్లా హాఫ్ విగ్రహాన్ని పెట్టేసి రోజు దానికి పాలాభిషేకము అవి ఇవన్నీ చేస్తున్నాడు. అదో మంచి అలా వార్తలకు ఎక్కడ ఉంటారు కొంతమంది అభిమానాన్ని తెలుపుకోవడానికి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. అందులో ఈయన ఒక టైప్, అంతే పెద్ద విషయం ఏం లేదు దీంట్లో. అంటే ఇంత చిన్న ఏజ్లో డింపుల్ హయాతికి గుడి ఏంటా అని. ఇప్పుడు అదే టింపుల్కి కట్టచ్చు, నిధి కూడా 2-3 సినిమాలకి గుడి కట్టుకున్నారు వాళ్ళు కూడా. అది గుడికి దీనికి అభిమానానికి దీనికి ఏం పెద్ద ఇదేం లేదు. అండ్ అలాగే ఇప్పుడు వీళ్ళేంటంటే ఇప్పుడు మనం గుడ్లు కడుతుంటే మనం ఇలా ఆశ్చర్యపోతున్నాం, కానీ ఎప్పటి నుంచో NTR కి, ANR కి, చిరంజీవికి, బాలకృష్ణ గారికి, వెంకటేష్ గారికి, నాగార్జున గారికి, మహేష్ బాబు గారికి, కృష్ణ గారికి, కృష్ణరాజుకి, అందరికీ కూడా మనకి కనబడి కనబడినట్టు వర్చువల్ టెంపుల్స్ ఉన్నాయి. ఎలాగో చెప్పనా, సినిమా రిలీజ్ కాగానే పెద్ద కటౌట్ వేస్తారు కదా థియేటర్ ముందు, దానికి కూడా పాలాభిషేకాలు చేస్తారు, దండలు వేస్తారు, అగరబత్తులు పెట్టి ఇట్లాంటి హారతులు ఇస్తారు, దిష్టి తీస్తారు, పోస్టర్ల మీద కూడా పాలాభిషేకాలు చేస్తారు, ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తారు, అభిమానులు అలా తెలుపుకుంటారు. అంతే వర్చువల్గా అంటే ఎప్పుడైనా అవైలబిలిటీని బట్టి సినిమాకి దిష్టి తగలకుండా ఉంటాడని, మా హీరోకి దిష్టి తాకూడదని పెద్ద కటౌట్ వేసి పెద్ద క్రేన్తో గజమాల ఇలా తెచ్చి అట్లా చేస్తారు, పెద్ద మాల, కొన్ని కిలోల కిలోల బరువు ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ చేస్తారు. అది కూడా భక్తి టెంపుల్ లానే రోడ్ మీద పోస్టర్ కనిపించినా ఇట్లా అగరబత్తులతో ఇట్లా 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 అంటా ఉంటారు కొంతమంది. అదేంటో అది, ఐ మీన్ చాలా సంతోషం, ఒక టైప్ ఆఫ్ ఆనందం, దాన్ని మనం ఏమనలేము. అంటే ఇంతకు ముందు ఏం జరిగింది, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే యాక్చువల్గా సీనియర్ NTR గారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన కృష్ణుడి వేషాలు, రాముడి వేషాలు వేసేసరికి
కొంతమంది ఇళ్లలో దేవుడి ఫోటోల బదులు ఆయన ఫోటోలే పెట్టుకునేవాళ్ళు. కృష్ణుడికి ఒక రూపం అంటూ మాకు తెలిసి ఎవరో గీసింది ఉంది, ఎన్టీఆర్ ఉంటే తప్పేంటి అని చెప్పేసి ఆయన వచ్చినప్పుడు ఆయన హారతులు ఇచ్చి మంగళ హారతులు ఇచ్చి ఆయన పోస్టర్ ఉంటే చాలా ఆయనకి దిష్టి తీసి దండలేసి అలా చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ కేఆర్ విజయ గారు, కేఆర్ విజయ్ గారు ఒకటి రెండు సినిమాల్లో ఆ దేవత పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు దేవతే. విజయేందర్ రెడ్డి గారు ఆయన యేసుక్రీస్తు కరుణామయుడు చేసిన అతను, సాయిబాబా అతనే, యేసుక్రీస్తు అతనే చేశాడు. అతను ఎక్కడ కనిపించినా అందరు కాలుగడిగి నెత్తించాలనుకుంటారు. సుమన్ గారు అన్నమయ్య చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సుమన్ దేవుడైపోయాడు. చాలామంది ఆయన రాగానే కాళ్ళకు దండం పెట్టేసి ఆ విధంగా చేసుకునేవాళ్ళు, అంటే వాళ్ళే దేవుడు అన్నట్లుగా. రమ్యకృష్ణ కూడా ఆ టైప్ క్యారెక్టర్స్ బాగా చేసిన తర్వాత ఒకనొక సీజన్ మొత్తంలో ఆమెని దేవుళ్ళలా గొల్చారు. అండ్ ఊర్లలో నీకు తెలుసా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా, పెయింటే వేస్తుంటారు, అందులో విగ్రహాలు కూడా ఉండవు. అట్లాంటి దాంట్లో కూడా రమ్యకృష్ణ ఈ దేవుళ్ళ క్యారెక్టర్లు వేసినటువంటి పిక్ పెట్టేసి పూజ చేసేవాళ్ళు. మొన్న అమ్మోరు తల్లి అని నయనతార ఒక సినిమా చేసిన తర్వాత సేమ్ నయనతార ఫొటోస్ పెట్టి ఆమెకు కూడా గుడ్లు కట్టుకున్నారు. సో ఇట్లా అభిమానాన్ని చాటుకోవడానికి వాళ్ళు, అంటే వాళ్ళు ఒకవేళ దేవతల పాత్రలు వేస్తే ఇలాంటి గుడ్లు కట్టడంలో మనకు అతిశయక్తి లేదు, ఎందుకంటే ఆల్రెడీ దేవుడి పాత్ర వేసాడు కాబట్టి దేవుడి రూపం వీళ్ళకి వీళ్ళలో చూస్తే ఆనందంగా ఉంది కాబట్టి ఇది పెట్టారనుకోవచ్చు. మామూలుగా మనుషులకి ఎప్పుడు గుడ్లు కడతారు అంటే అది అభిమానం బాగా ఎక్కువైనప్పుడు, వాళ్ళకి ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు. నెక్స్ట్ అంటే ఎలా ఇప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగితే మా సమంతకి ఆరోగ్యం బాగా చేయమని దేవుడిని అడగవచ్చు. సమంత కూడా గుడికి వెళ్ళి అక్కడెక్కడ మొన్న దీపాలు పెట్టింది పళనిలో, కోయంబత్తూర్ వెళ్తుంది అండ్ ఇంకేవో టెంపుల్స్ తిరుగుతుంది, ఏడుకొండలు మెట్లపై నుంచి వెళ్ళింది. ఆమెనే దేవుడికి దగ్గరికి వెళ్తుంది ఆమెకి ఏమైనా ప్రాబ్లం ఉంటే. వీళ్ళు ఎందుకు ఇలా గుడి కడతారు అంటే నిన్ను నమ్ముకొని మేము ఉన్నాము, నీ సినిమాలు చూడడానికి మేము ఉన్నాము, సో మా కోసం నువ్వు ఎప్పుడు బాగుండాలి అని చెప్పేసి ఆమె గుడి కట్టి రోజు ఆమెకు దండం పెడతా ఉంటారు. మా కోసం నువ్వు బాగుండు, నీ ఆరోగ్యం కాపాడుకో. ఆమె ఆరోగ్యం కాపాడుకునేది ఆమె చేతుల్లో ఉంటుంది, ఆమె బాగుంటే వీళ్ళు సంతోషంగా ఉంటారు. ఇది ఈ గుడ్ల వెనకాలన్న లోగుట్టు, అంతకుమించి ఇంకేం లేదు. ఓవరాల్గా చెప్పాలి అంటే ఇప్పుడు డింపుల్ హయాతికి గుడి అన్నది నిజమేనా కాదా అసలు? అది సరదాగా రామబాణం ప్రెస్ మీట్ ఉన్నప్పుడు అందరూ వాళ్ళు అంటే ఏదైనా ఒక ప్రెస్ మీట్ ఉంటే అభిమానులు దగ్గరికి వచ్చారంటే వాళ్ళనే పొగుడుతూ ఉంటారు ఏదో ఒకటి. సో ఆ రకంగా మేడం మీకు మీ పర్మిషన్ ఇస్తే మేము మీకోసం ఒకటి అడగాలనుకుంటున్నాను, ఏంటి అంటే మీకు గుడి కట్టాలి. ఈవెన్ డింపుల్ నాకు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ మందిలో ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే డింపుల్. నాకు ఎప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ వచ్చేసిందో జర్రా జర్రా సాంగ్, మన గద్దలకొండ గణేష్ రెడ్డిలో జర్రా జర్రా సాంగ్ చేసింది కదా, అప్పుడు చూసి ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి అంటే నేను నమ్మల. ఆ తర్వాత క్రాక్ క్రాక్కి ముందు కూడా కొన్ని ఏవేవో చించిన అమ్మాయి చూసా. నెక్స్ట్ ఇప్పుడు గల్ఫ్ అనే మూవీతో వచ్చినట్టుంది, తర్వాత అట్లా ఇప్పుడు రామబాణం ఆ విధంగా చూసారు, ఈ అమ్మాయి తెలుగు అమ్మాయా ఇంత బాగా చేస్తుంది అని చెప్పేసి నాకు కొంచెం బాగా నచ్చింది అమ్మాయి. సో ఈ అభిమాన అంటే నాకు యాజ్ ఒక్క సినీ క్రిటిక్గా నాకే నచ్చింది అంటే అభిమానులకు ఎందుకు నచ్చదు? సో వాళ్ళ గుడి కట్టడంలో కూడా తప్పులేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.